నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ కీర్తి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పం ఇక్కడ నుంచి వరుసగా ఆయన మూడున్నర దశాబ్దాలుగా గెలుపు గుర్రం ఎక్కుతున్నారు ఆయనను టార్గెట్ చేయాలని ఓడించాలని ఇప్పటి ఏ రాజకీయ పార్టీ కూడా అనుకోలేదు కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి రికార్డు సృష్టించాలని నిర్ణయించారు ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన కుప్పం మున్సిపల్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇక్కడ పాగా వేయడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాబును ఓడించాలనేది వైసీపీ వ్యూహంగా ఉంది ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది అంతేకాదు చాలా వరకు వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది అదే సమయంలో ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంకును కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టింది మరి ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డికి ఇక్కడి బాధ్యతలు అప్పగించారు దీంతో కుప్పం రాజకీయం వేడెక్కింది ఇక టీడీపీ తరఫున నామినేషన్ వేయాలని ప్రశ్నించిన వారిని ఇప్పటికే అడ్డుకున్నారు కొందరి నామినేషన్లు చింపేశారు ఇంకొందరిని తిరస్కరించేలా చేశారని టీడీపీ స్థానిక నాయకులే చెప్తున్నారు మరి ఇంత జరుగుతున్నా పార్టీ అధిష్టానం మాత్రం మౌనంగా ఉండడం ఇక్కడి వారిని మరింత నిరాశకు గురి చేస్తుంది ఇంకా నోటిఫికేషన్ రాకముందుగానే చంద్రబాబు ఇక్కడ పర్యటించారు ర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ల ఘటన సమయంలో మాత్రం ఏ ఒక్క కీలక నేత కూడా ఇక్కడ లేకపోవడం పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం దీంతో పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో నిరాశకు గురయ్యారు అంతేకాదు వైసీపీ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లను కూడా వారు సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది మరి ఈ పరిణామాలు తెలిసి కూడా చంద్రబాబు మౌనంగా ఉన్నారా లేక కుప్పంని కూడా వదిలేస్తున్నారా అనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం హలో ఎవరీవన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు హై వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవరీవన్ ఐ నేహా దేశ్ పాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు